యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. సంగీత ప్రపంచ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అందరికీ వరల్డ్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ సంగీతం గురించి, ఈ సంగీత దినోత్సవం యొక్క విశేషాల గురించి మనతో మాట్లాడడానికి మరి విజయవాణి సంగీత విద్యాలయం అధినేత్రి కావూరి హేమలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఆ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం. మనం అందరం మన మనసుల్ని అలా పరవశింపజేస్తూ మరో లోకాన్ని తీసుకెళ్తుంది సంగీతం. అలాగే పెద్దలు అన్నట్టు పశుర్వేత్తి శిశుర్వేత్తి, వేత్తి గాన పండిరసం గానం. మరి ఈ యొక్క టైటిల్తో మనందరం అనుకుంటాం పశువుల్ని శిశువులనే కాదు నాగులను కూడా నాట్యం చేయిస్తుందని చెప్పి మనందరం తెలుసుకున్నాం. మరి ఆ సంగీత దినోత్సవం యొక్క విశేషం చెప్పండి. 1981 ఫ్రాన్స్లో మోయిస్ ఫ్లోరే అనే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్లో డైరెక్టర్గా ఉన్న ఆయన 1981 ఉన్నారు. ఆయన ఒక సర్వే నిర్వహించినప్పుడు 1982 ఆ సర్వే కంప్లీట్ చేసినప్పుడు 5 మిలియన్ల మంది, అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి వోకల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ టచ్ ఉంది, దానిలో ప్రావీణ్యత కూడా చాలామందికి ఉంది అని ఆయన సర్వేలో నిర్ధారించడం జరిగింది. అంటే అంతమందికి సంగీతం వచ్చు అనేది ఆయన సర్వేలో తేలిందనమాట. ఆయన సర్వే చేశారు. అప్పుడు ఆయన ఈ జూన్ 21 రోజు ది మ్యూజిక్ ఎవ్రీవేర్ ద కాన్సర్ట్ ఈజ్ నోవేర్ అని ఒక లోగోతో వచ్చారనమాట. అంటే సంగీతం అనేది కేవలం కాన్సర్ట్స్కే పరిమితం కాకుండా ఆ సంగీత దినోత్సవం రోజు ప్రతి ఒక్కళ్ళు ఆ సంగీతాన్ని ఆనందించి అనుభవించి దాంతో ఎంజాయ్ చేసి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా సంగీత ప్రదర్శనలు పార్కుల్లో, ఓపెన్ ఆడిటోరియంలో, ఓపెన్ స్టేజెస్ మీద ఒక 4 ఫ్యామిలీస్ కలిసిన చోట అట్లా ఎక్కడైనా సరే ఎక్కువ మంది సంగీతాన్ని ఆ రోజు అనుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ దానిలో అనుభూతిని పొందాలి సామాన్య ప్రజలు కూడా అని ఆ రోజు ఆయన స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కూడా 120 దేశాలు 700 సిటీస్లో ఈ కాన్సర్ట్స్ ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి అప్పటి నుంచి. ఆ ప్రపంచ సంగీత దినోత్సవం ఆ ఒక్కరోజు, అంటే జనరల్గా జరుగుతుంటాయి, ఆ ఒక్కరోజు ఇంకా విస్తృతంగా అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఇంకా మనకి పారితోషికాలు ఇచ్చుకోవడం, టికెట్స్ పెట్టడం అలాంటివి లేకుండా ఫారిన్ కంట్రీస్లో బాగా అందరూ ఎంజాయ్ చేస్తూ కాన్సర్ట్స్కే కాకుండా అందరూ మ్యూజిక్ అనేది అందరూ అనుభవించాలి అనే ఒక నినాదంతో బయటకు వచ్చి జరుగుతుంది. దాన్ని అన్ని దేశాల వాళ్ళు కూడా ఇప్పటి 120 దేశాలు ఆ రోజున సంగీత దినోత్సవాన్ని ప్రపంచ సంగీత దినోత్సవంగా ఆ రోజు అందరూ పాటిస్తూ మన భారతదేశంలో కూడా అందరం జరుపుకుంటున్నాం. చాలా హర్షించదగ్గ విషయం. మరి మన మానవ జీవితంతోనే సంగీతం ముడిపడింది. అవును సార్. ఇప్పుడు అనాదిగా మనం ఆది మానవులు పుట్టినప్పటి నుంచి ఈ సంగీతం ఉంది. మరి సంగీతం ఎలా పుట్టిందంటారు మామూలుగా? సంగీతం ఒక కోనేటిలో ఒక రాయి వేస్తే వచ్చే చప్పుడులో సంగీతాన్ని చూశారు అప్పుడున్న ఆది మానవులు. ఒక పక్షులు కిలకిల రావాల్లో, ఒక గుంపుగా పోయే పక్షుల్లో నుంచి వాటి సౌండ్లో నుంచి సంగీతం, రాయి రాపిడిలో సంగీతం, ఇలా అక్కడి నుంచి సంగీతాన్ని తీసుకుంటూ వస్తే సామవేదం నుంచి సంగీతం వచ్చిందని మనకు పెద్దలు చెప్తున్నారు. అలా 3 స్వరాలతో సామవేదం నుంచి సంగీతం వచ్చి 7 స్వరాలుగా ఇప్పుడు మనకు సప్తస్వరాలుగా అందరం పిలువబడే సప్తస్వరాలు. ఈ సప్తస్వరాల్లోనే సంగీతం అంతా ఉంది. అది ఎవరు పాడినా, అది ఏ సంగీతం పాడినా, ఏ రాగం పాడినా 7 స్వరాల్లోనే పాడుకోవాలి మనం. అంత సంగీతానికి ప్రాముఖ్యత అనేది చాలా ఉంది. ఆ సంగీతం ద్వారా ఎవరైనా ఏమైనా మర్చిపోగలరు. అసలు అనుభూతే వేరుగా ఉంటుంది. ఆ కాసేపు ఏ పాట విన్నా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ దుఃఖాన్ని అన్నీ మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మరి మనకు భారతదేశంలో ఈ సంగీతం ఎలా మార్పు చెందినట్టారు? భారతదేశంలో శాస్త్రీయ సంగీతం మామూలుగా మనకి ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతం అని, దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతం అని 2గా విభజించారు. మనకి నార్త్లో 4 స్టేట్స్లో మామూలుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఈ తమిళనాడు, ఈ స్టేట్స్లో ఉన్నదాన్ని కర్ణాటక సంగీతం అని అంటారు. అటు ఉత్తర భారతదేశంలో అంతా హిందుస్థానీ సంగీతం. ఏ సంగీతమైనా
ఆ సప్తస్వరాల నుంచే వస్తుంది. ఆ సప్తస్వరాలనే పాడే విధానంలో తేడా ఉండొచ్చు, కానీ కర్ణాటక సంగీతమైనా మనకి శాస్త్రీయ సంగీతాల్లో హిందుస్థానీ సంగీతమైనా వాళ్ళకు ఉండేది ఏడు స్వరాలే, మనకు ఉండేది ఏడు స్వరాలు. ప్రపంచంలో ఏ సంగీతానికైనా ఏడు స్వరాలే ఉంటాయి, పాడే విధానంలో వాళ్ళ వే ఆఫ్ సింగింగ్లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. మన భారతదేశంలో ఎన్నో సంగీతాలు అంటే సంగీతానికి ఒక శాఖలు అన్నమాట, పునాది నుంచి ఒక చెట్టు పునాది నుంచి వచ్చినప్పుడు కొమ్మలుగా శాఖలుగా విడిపోయినట్టుగా మనకి శాస్త్రీయ సంగీతం నుంచి అన్నీ ఉద్భవించి జానపద సంగీతం, సినీ సంగీతం, మనకి వెస్ట్రన్ మ్యూజిక్స్ అన్నీ కూడా శాస్త్రీయ సంగీతం ఆధారంగానే వచ్చాయి. జనరల్గా శాస్త్రీయ సంగీతం అనేది కాస్త నేర్చుకోవడానికి కానీ కాస్త కష్టపడాల్సి వస్తుంది. మరి ఏంటి తేడా? జానపదం అయితే అందరూ ఫ్రీగా పాడేస్తారు, మరి శాస్త్రీయ సంగీతంలో ఉన్న కష్టం ఏంటంటారు? కష్టం అంటే సార్, శాస్త్రీయ సంగీతాన్ని గురుముఖంగా నేర్చుకుంటేనే వాళ్ళకి కరెక్ట్ వేలో మంచి గురువు దొరికినప్పుడు ఆ పునాది కరెక్ట్గా పడ్డప్పుడే వాళ్ళు ఆ రంగంలో ముందుకు వెళ్ళగలరు. గురువు శిష్యుడు సంబంధం ఒక తండ్రి బిడ్డ కంటే కూడా ఎక్కువగా ఉండాలి కూడా. ఆ శిష్యుడిని పైకి తీసుకురావాలని గురువుకు ఉండాలి. ఆ గురువే దైవం, ఇంకా నాకు ప్రపంచంలో ఇంకా ఎవరు లేరు, గురువే అంతా నువ్వే నాయన అని చెప్పి ఆ గురువు పాదాలు పట్టుకుంటేనే శిష్యుడు పైకి వస్తాడు కూడా. కమర్షియల్గా డబ్బులు ఇచ్చి సంగీతం నేర్చుకునే అనేది ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఎక్కువైపోయింది, కానీ పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. అప్పుడు ఖచ్చితంగా గురువుగారికి సేవ చేసుకుంటూ, గురువుగారి ధర్మపత్నికి సేవ చేసుకుంటూ, వాళ్ళు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే సంగీతం నేర్చుకుంటూ, ఆ గురు కటాక్షం ఉంటేనే సంగీతం వచ్చేది కూడా. అలా నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కూడా మన కళాకారులు. అలా సంగీతం బేస్ గురుముఖంగా నేర్చుకుంటే ఆ శాస్త్రీయ సంగీతంలో నుంచే మనం ఏదైనా, ఇప్పుడు మనకి ఘంటసాల గారే ఉన్నారు, ఆయన ఆ టైంలో విజయనగరం మ్యూజిక్ కాలేజీలో 4 ఇళ్లల్లో ఆయన వారాల అబ్బాయి లాగా తీసుకొని ఆ గురువు దగ్గర నేర్చుకొని ఆ వాకిట్లో బండ మీద పడుకున్నారు. ఇప్పటికీ అది చూపిస్తుంటారు ఆ మ్యూజిక్ కాలేజీకి వెళ్తే. కానీ ఈ రోజు మనం ఎక్కడ విన్నా ఆయన పాట వింటూనే ఉన్నాం. ఆయన లేకపోయినా ఆ పాట అజరామజం అయిపోయింది. అసలు మనకి ఘంటసాల గారి పాట ఏ దేశానికి పోయినా ప్రపంచంలో ఎక్కడైనా వింటూనే ఉన్నాం. కానీ దాని పునాది శాస్త్రీయ సంగీతమే. శాస్త్రీయ సంగీతం గురు కటాక్షం ఉంటే చక్కగా నేర్చుకోవచ్చు. మిగతా పాటలు అంటారా, కొంచెం గాత్రశుద్ధి ఉండి వినయంగానే పట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు పాట పాడుకోగలరు. శాస్త్రీయ సంగీతం మాత్రం గురుముఖంగా నేర్చుకుంటేనే అది క్రమ పద్ధతిలో చక్కగా ఆ రాగంలో ఆ తాళంలో శృతి శుద్ధంగా ఆ సాహిత్య స్పష్టంగా పాడగలరు. ఎస్పి బాలు గారు కూడా నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు అని శంకరాభరణం పాటలు కూడా పాడాడు. మీరు చెప్పినట్టు ఆ యొక్క అది పూర్వజన్మ సుకృతం సార్. బాలు గారు అంటే అసలు సంగీతం కోసం పుట్టారు సార్ వాళ్ళందరూ. వాళ్ళు ఇంకొకటి లేదు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జన్మకి. అందులో మనకు తెలిసిందే మన ఊరి వారే సామమూర్తి గారి సేవ సంగీతానికి చేసి ఆ ఇది కూడా వచ్చి ఉండొచ్చు బాలు గారికి. ఆయన కూడా హరికథ కళాకారులు కదా, అది వంశపారంగా బాలు గారి వాళ్ళ కుటుంబమే సంగీతమే కదా. అప్పుడు నేర్చుకునే సంగీతానికి గురుముఖంగా, ఇప్పుడు గురుముఖంగా నేర్చుకుంటున్నారు, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవలు చేసి నేర్చుకోవాలి, ఇప్పుడు ఫీజులు ఇచ్చి చేసుకుంటున్నారు, ఏంటి తేడా అక్కడికి? అంటే కాలక్రమేణా అన్నీ మారుతున్నాయి కదా సార్. అప్పుడు చదువులు కూడా అంత కమర్షియల్గా ఈ కాన్వెంట్లు ఇవన్నీ లేవు కదా. అప్పుడు కూడా ఒక గురుకులాల్లో చదువుకున్నాము, చదువుకున్నారు అందరూ. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి, అవన్నీ బాగున్నాయి. అప్పుడు మేము 15 రూపాయలతో నేర్చుకున్నాము సార్ సంగీతం మ్యూజిక్ కాలేజీలో, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో. మేము ప్రైవేట్ మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి నేను. అప్పుడంతా 15 రూపాయలే. అట్లా ఆ గురువు కటాక్షం అంత బాగా నేర్పించారు, ఒక బిడ్డని దగ్గరికి తీసినట్టు తీసి నేర్పించబట్టి ఈ రోజుకి సంగీతం అంటేనే మా గురువులే ముందు మా గురువు గుర్తొస్తారు. మా వీణలో నాకు కేబీవి రమణరావు గారు మొదటి గురువు, గాత్రంలో రమామోహిని బాయ్ అని రిటైర్డ్ మెడ్రాస్ యూనివర్సిటీలో మ్యూజిక్ లెక్చరర్గా చేసి నెల్లూరు వచ్చి స్థిరపడ్డారు ఆవిడ. ఆవిడ దగ్గర నేర్చుకుంటే అసలు చిన్న పిల్లలం సార్, ఏం తెలియదు మాకు. దగ్గర కూర్చోబెట్టుకొని మంచి చెడ్డ చెప్తూ ఒక క్రమశిక్షణ నేర్పిస్తూ సంగీతం నేర్పించారు. ఆ రోజు నేర్చుకున్న వర్ణాలు కూడా ఈ రోజు కూడా ఎప్పుడు అడిగినా పాడగలం మేము. అంత దగ్గర తీసి ఒక బిడ్డకు నేర్పించినట్టుగా వాళ్ళు కమర్షియల్గా ఎవరు నేర్పించలేదు, అంత బాగా నేర్పించారు. కాబట్టి ఇప్పుడు కూడా ఫీజులు అనేవి తీసుకుంటున్నాము, కాకపోతే అది మేము ఉండాలి కాబట్టి తీసుకోవడమే అంతే. జానపద సంగీతం వస్తే మరి మనం ఎక్కువగా పల్లెటూళ్ళలో ఈ జానపద సంగీతాన్ని వింటూ ఉంటాం,
ముఖ్యంగా తెలంగాణలో అయితే చాలా విస్తృతమైన పరిధి ఉంది ఈ జానపద సంగీతానికి. దాని గురించి చెప్పండి. జానపద సంగీతం అంటే అది వాళ్ళకి తరతరాలుగా వాళ్ళ వంశం పారంపర్యంలో వాళ్ళు ఆడుతూ పాడుతూ వాళ్ళ దినచర్యలో భాగం అయిపోతుంది జానపదం అనేది. వాళ్ళు ఒడ్లు జరుగుతూ ఒక పాట పాడతారు, కలుపు తీస్తూ ఒక పాట పాడతారు, లాలి పాటలు ఉంటాయి, పెళ్లి పాటలు ఉంటాయి, వాళ్ళు ఏ పని చేసినా పాటతోనే ప్రారంభిస్తారు. కానీ వాళ్ళకి తెలియదు అవి కూడా మంచి శాస్త్రీయ సంగీత రాగాల్లోనే ఉన్నాయి. అవి కూడా మనం పరిశోధనలో తీసుకుంటే వాటికి కూడా మనం తీసేసి రాసుకుంటే జానపద సంగీతము శాస్త్రీయ సంగీత సంబంధ బాంధవ్యాలను తీసేసి రాసుకుంటే అవి కూడా చక్కగా మనకి మంచి రాగాల్లో కూడా పాడతారు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళ సంగీతం శాస్త్రీయ సంగీతంలో వాళ్ళకి టచ్ లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ తాతలు ముత్తాతలు పాడిన పాటలే వాళ్ళు ఈ రోజుకి పాడుకుంటూ వాళ్ళ దినచర్యలో భాగం అయిపోయింది. అది అవి వింటుంటే మనకు కూడా అసలు ఎంత హుషారు వస్తుందో. ఈ కాలం పిల్లలైతే వాటికి డాన్సులు కూడా వేసేస్తారు, అంత రిథమిక్గా ఉంటాయి పాటలు. గతంలో మీరు అన్నారు ఈ జానపద సంగీతం సినిమాల్లో కూడా ఉంది. ఇప్పుడు కాకుండా దాదాపు 60-70 ఏళ్ళ కిందటే రోజులు మారాయి. ఏరువాక సాగారు ఆ పాట మీరు చెప్పింది, ఇలాగే ఒక పొలాల్లో పాడుకుంటున్న పాటని సినిమాలో అదే సందర్భంలో పెట్టితే అది ఎంత సూపర్ హిట్ అయిందో. మరి ఆ పాట ద్వారా వైదా రెహమాన్ గారు తెలుగు తెరకు పరిచయం కావడం, అక్కడి నుంచి మళ్ళీ హిందీకి వెళ్ళడం అంత జరిగింది. అటువంటి సాంగ్ ఈరోజు కూడా ఉందంటే ఆ జానపదంలో ఉండేంత ఇది ఆకర్షణ ఆ పట్టు అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సినిమాలు అట్లే కళాకరమైన వస్తుంటే సినిమాలో కూడా ఏదో ఒక పాట పట్టడం, దాన్ని ఎల్ఆర్ఈశ్వరు గారు కొన్ని పాడడం, తాత మన వాళ్ళు అయితే శ్రీవిజీ మీద ఒక పాట పాడడం, అట్లా ఇవన్నీ జానపదం. ఒక స్టేజ్ షోలో కూడా ఒక జానపద సాంగ్ పెట్టేవాళ్ళు అంటే సపరేట్గా. ఇప్పుడు మనకి ఎట్లా కొన్ని సినిమాలు క్లబ్ సాంగ్స్ ఉంటాయి, పబ్ సాంగ్స్ ఉంటాయి కదా, అట్లాగే జానపదం అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. స్టేజ్ షోస్ పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు కొన్ని పాత్ర సినిమాల్లో రోజు మరే వాటిల్లో గ్రూప్ డాన్సెస్ విత్ జానపదం ఆ పాటతోనే చాలా మంది కళాకారులు స్టేజ్ మీద కనిపించేవాళ్ళు సినిమాలో. స్టేజ్ మీద సినిమాలో అంటే ఎవరో హీరో హీరోయిన్ పోయి చూస్తున్నప్పుడు ఆ షోని అప్పుడు వాళ్ళు అక్కడ చేయడం, అట్లాగే వాణిశ్రీ ఆమె కూడా జానపద దేవత సినిమాలో ఒక మంచి సాంగ్లో డాన్స్ మాస్టర్తో కలిసి ఆమె చేయడం, అది వాణిశ్రీ చూస్తున్నట్టు అట్లా ఎక్కువగా ఒక పార్ట్ ఒక ఇంపార్టెన్స్ పార్ట్ ఇచ్చేవాడు సినిమాల్లో. ఇప్పుడు వస్తే ఎక్కువ అయిపోయినాయి తెలంగాణ పాటలు ఎక్కువగా మనకి చాలా పెడుతున్నారు. ఇప్పుడు మరి 1-2 పాటలు ప్రతి సినిమాలో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ప్రైవేట్ సాంగ్స్ కూడా తీసుకుంటున్నారు సంగీతం జానపద రాసేవాళ్ళు కూడా బాగా ఎక్కువ రచయితలు బాగా వచ్చేసారు సార్ తెలంగాణలో. మరి బాగా జానపదాలు రాసే రచయితలు బాగా వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్ బాగా వచ్చారు. పాడేవాళ్ళు అయితే అసలు చెప్పనే పర్లేదు, వాళ్ళకి ఒక షో మనకి. వాళ్ళు అసలు ఎవరో తెలియదు. ఇప్పుడు ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత మీలాంటి టీవీ ఛానల్స్ వాళ్ళు ఎంకరేజ్ చేశాక జానపద కళాకారులు బాగా ఫేమస్ షో కూడా పెట్టారు మా టీవీలో. స్పెషల్ సాంగ్స్ వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు చాలా ఫెమిలియర్ అయిపోతున్నారు ఈ మీడియా వల్ల. గద్దర్ గారు మరి ఆయన పాడిన కూడా దాదాపు విప్లవాత్మకమైన కూడా కొంత జానపద స్టైల్లోనే అది మిక్స్ చేసి ఆయన పాడడం జనాల చైతన్యంతో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనకు వస్తే సినిమా సంగీతం, ఆ సినిమా సంగీతం ఎలా ఉంది? సినిమా సంగీతం అంటే అసలు సంగీతం ఒక పాట అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి సినిమా సంగీతమే చెప్తారు. ఎందుకంటే మనకు పొద్దున్న లేచి టీవీలో వచ్చేది అదే. ఎవరు పాడినా పిల్లలు కూడా చక్కగా సాహిత్యం ఎంత బాగా పాడేస్తుంటారో. మాకు ఆ పాట ఎక్కడ విన్నామో పూర్తి సాహిత్యం కూడా సరిగ్గా అర్థం కాకుండా ఉన్న రోజుల్లో కూడా వాళ్ళు చక్కగా పాడేస్తున్నారు. కాన్వెంట్ పిల్లలు కూడా వినేస్తున్నారు, ఫోన్లో వినేస్తున్నారు, పాట చక్కగా పాడేస్తున్నారు, బాగా పాడుతున్నారు సార్ పిల్లలు, బాగా పాడుతున్నారు. ఇప్పుడు మంచి టాలెంటెడ్ పిల్లలు ఉంటున్నారు, అంటే విని నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా. పొద్దున్న లేచి మనకు అన్ని వినిపిస్తున్నాయి కదా సినిమా పాటలు. సినిమా పాటలు కూడా అంత ఈజీ కాదు సార్, చాలా కష్టపడితే గానీ రాదు. వాళ్ళందరూ అంత పెద్ద సంగీత కళాకారులు అయినారంటే వాళ్ళ వెనక ఎంత కృషి ఉండి ఉంటుందో మనం గమనించాలి. మనకి బాలమురళీకృష్ణ గారు ఆయన మెయిన్గా క్లాసికల్ సింగర్ అయినా కూడా సినిమాలో కూడా ఆయన స్టైల్లో కొన్ని మంచి పాటలు పాడారు. అదేవిధంగా ఘంటసాల గారు చెప్పాల్సిన అవసరం లేదు, పీబీ శ్రీనివాస్ గారు, మనకి మిగతా ఏఎం రాజా గారు, ఇటువంటి పెద్దలందరూ అప్పుడు పాడారు. మరి ముఖ్యంగా ఇప్పుడు తీసుకుంటే మొన్నటిదాకా బాలు గారు, ఇంకా అక్కడి నుంచి చాలామంది వచ్చారు. మరి బాలు గారి వరకైతే సంగీతము అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక గాయకుడికి గుర్తింపు వచ్చింది. కానీ ఆయన తర్వాత నుంచి ఒక్కొరు ఒక పాట పాడుతున్నారు అంతే, మిగతా ఈ పాట ఎవరు పాడారా అంటే తెలియదు. ఏంటి ఈ చేంజ్ ఏంటి?
అది అసలు బాలు గారి గురించి మనం ఎంతటి వాళ్ళని సార్ మాట్లాడడానికి, బాలు గారి తర్వాత గురించి అంటే ఆయన ఎందుకు అలా నిలబడిపోయారు మిగతా వాళ్ళు అంటే అది తేడా. ఆయన అసలు రామారావు గారు అంటే రామారావు గారే పాడారు అన్నట్టుగా పాడేవాళ్ళు కదా, నాగేశ్వరరావు గారు లాగా మిగతా వాళ్ళకంటే అంత టాలెంట్ ఉండేవాళ్ళు అందరూ నిలబడుతున్నారు. ఎక్కువైపోయారు సార్ సింగర్స్ ఎక్కువైపోయారు అసలు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మంచి గొంతులున్నాయి, పాడే స్టామినా ఉంది. డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కొత్త గొంతుల్ని పరిచయం చేయాలి అనుకోవడం, అవన్నీ వాటి వల్ల కూడా. మీరు మీ కచేరీ గాత్ర కచేరీ చేస్తారు, సంగీత కచేరీ చేస్తున్నారు మీరు? వీణా. మరి ఎక్కడైనా మీరు ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో చేయడం జరిగిందా? విదేశాల్లో? ఇండియాలో చాలా ఏళ్ళగా చేస్తున్నాము మేము. ఓకే. విదేశాల్లో ఈ మధ్య జపాన్ వెళ్లాల్సిన వచ్చింది పర్సనల్ వర్క్ మీద, అప్పుడు నేను వీణ కూడా తీసుకెళ్ళాను. 4-5 నెలలు ఉండాల్సి వస్తుందని వీణ లేకుండా ఒకరోజు కూడా ఉండలేము మేము. పొద్దున్న లేచి సాధన ఇంపార్టెంట్, అంతే. ఆ కంట్రీస్లో మనకు అంత పెద్దగా బయట తిరిగేది కూడా తక్కువే కదా, వీణ తీసుకెళ్ళిపోయాను నేను. అక్కడ చిన్న కాన్సర్ట్తో మొదలయ్యి అది విని 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 చాలా కచేరీలు అడిగి చేయించుకున్నారు వాళ్ళు. అక్కడ చేశారు కచేరీ? చేశాను, కచేరీలు చేశాను. వసంత పంచమికి చాలా బాగా హిట్ అయింది. అన్ని అంటే గుళ్ళల్లో, చాలా గుళ్ళల్లో చేశాను. రాములవారి మందిరంలో చేశాను 2-3 సార్లు. మన హిందూ దేవాలయాలు ఉన్నాయి సార్, రామ మందిరం కట్టారు వాళ్ళు. అక్కడ ఉన్నారు కదా మన ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు. మన పండగలన్నీ చేసుకోవాలంటే గుడి కావాలని మన ఇండియన్సే కట్టుకున్నారు వాళ్ళు. అక్కడ అందరూ ఉంటారన్నమాట, అన్ని దేవుళ్ళు ఒకే గుళ్ళో ఉన్నట్టుగా రాములవారి మందిరం పేరు. అక్కడ ఉగాదికి దీపావళికి చేశాను నేను. తర్వాత వసంత పంచమికి బెంగాలీస్ చేశారు. మొత్తం అసలు దాదాపు చాలా మంది వచ్చారు బెంగాలీస్, జపాన్లో ఉండే వాళ్ళందరూ వచ్చారు. మినిస్ట్రీలో కూడా ఒక మినిస్టర్ కూడా ఆయన బెంగాలీ వాళ్ళు, జపాన్లో ఉన్న వాళ్ళల్లో ఆయన మెయిన్ అక్కడ గెస్ట్గా వచ్చారు. నా ప్రోగ్రామ్ చాలా హిట్ అయింది అక్కడ, అది నేను చాలా ఆనందించాను. అంతా మేము అనుకోలేదు, జస్ట్ ఊరికే రమ్మన్నారు వాళ్ళు, వెళ్ళి చేస్తాం ఒక 15 మినిట్స్ అని వెళ్ళాము. చాలా బాగా వచ్చింది ప్రోగ్రాము, చాలా మంది దారిలో ఆ రోజు మెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ ఉంటారా మీరు, నెక్స్ట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తామని కూడా అడిగారు, కాకపోతే మాకు అయిపోయి వీసా వచ్చేసాం. బాగా జరిగాయి మా ప్రోగ్రామ్స్ అన్ని జపాన్లో, బాగా జరిగాయి. ఓకే మేడం, ఫైనల్గా మీ గాత్రం నుంచి ఒక మంచి గీతాన్ని సలలిత రాగము సంగీతము, సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, సిలయేటి పాటలు సంగీతము, పసిపాపనవ్వులు సంగీతము, సిలయేటి పాటలు సంగీతము, పసిపాపనవ్వులు సంగీతము, చిరుగాలి వీవన సంగీతము, చిరుగాలి వీవన సంగీతము, ప్రియురాలి భావన సంగీతము, సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, వీణలు మ్రోయించు సంగీతము, హృదయనాడుల మురిపించు సంగీతము, వీణలు మ్రోయించు సంగీతము, హృదయనాడుల మురిపించు సంగీతము,
శిలనైన కరగించు సంగీతము, శిలనైన కరగించు సంగీతము, శిలనైన మురిపించు సంగీతము, సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము. వీణతో పాటు మీ గాత్రాన్ని కూడా మీరు ప్రజలకు పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకు అవకాశం లేదు కాబట్టి వీణాగానం వినలేకపోయాం. మా ఈ స్టూడియోకి వచ్చేసి ఈ సంగీత ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా మీరు ఎన్నో విశేషాలని ఈ దినోత్సవం యొక్క ప్రత్యేకతను మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు యాక్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.